పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి ఈరోజు డాక్టర్ ఈ నిర్మల రవికుమార్ దంపతులకు సంతానం కావాలని వారి తల్లిదండ్రులు ఈ జోసెఫ్ కమలి నెల్లూరు నుంచి సమర్పిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకించి వీరి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం సువార్తలో వింటాం, కనపడని పాత్రధారి దేవుడని, ఆలస్యమైనా తప్పక త్వరగా వస్తాడని చెప్పేసి ప్రభు వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి తన బిడ్డలు అడిగితే అడిగిందే తడవుగా ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రత్యేకించి ఈ సంతాన భాగ్యాన్ని వీరికి దయచేయాలని మనం మనస్ఫూర్తిగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో మరి అనేక మంది ఈ టీవీ దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్న వారందరూ కూడా వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాలని, వారి మరణ దేవుడు ఆలకించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో దివ్యవాణి టీవీ దాతలందరినీ కూడా దేవుడు దీవించి, ఒకవేళ ఇంకా వారు ప్రార్థిస్తూ ఉంటే ఎడతెగక ప్రార్థించే శక్తిని, ముఖ్యంగా నమ్మకం పోగొట్టుకోకుండా ఇంకా ప్రార్థించే శక్తిని ఆ ప్రభు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో మనం మనసారా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండును గాక.
క్రీస్తు నాథుని యందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు 29వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించాం. ప్రత్యేకించి సమయంలో ప్రభు మరొకసారి ఆయనని నమ్మమని మనల్ని అడుగుతూ ఉన్నారు. మన ప్రార్థనలు కొనసాగించమని ప్రభు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేవుడు మంచి దేవుడు, మంచి తండ్రి, మన మనవులను ఆలకించే దేవుడు. మనకి ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది, ఎందుకంటే ఆ ప్రభు మన కోసం సిలువ మీద మరణించాడు. అందుకే మీరు అడిగితే పవిత్రాత్మ సహితం నేను ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి తలంపులతో ఈ పూజలోనికి ప్రవేశిస్తూ, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకించి మరి దివ్యవాణి టీవీ దాతలందరినీ దేవుడు దీవించాలని, వారి యొక్క అవసరాలలో ఒకవేళ నిరుత్సాహపడినట్లయితే ఉత్సాహంతో ప్రభుని ప్రార్థించే శక్తిని వారికి దయచేయమని, ఇంకా వారి యొక్క విన్నప పట్టికలో ఒకవేళ వారు నిరుత్సాహంతో కొన్ని ప్రార్థనలు తీసివేసినట్లయితే ప్రభు ఈరోజు వాటికి సమాధానం చెప్పేలాగున, మరి ముఖ్యంగా వారి విశ్వాసాన్ని అధికం చేయలాగున ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రభు మరి మంచి తండ్రి అని మనం మరచిపోయి కొన్నిసార్లు నమ్మకాన్ని కోల్పోయినందుకు ఆ ప్రభువుకి క్షమాపణ చెప్పుదాం. మనస్తాపంతో ఆ ప్రభుని మనసారా క్షమాపణని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చుదురుగాక.
భక్తుడా, మేము చేసేది విన్నపములను ఆదరంబున ఆలకింపుము. తండ్రి దక్షిణ పార్శ్వమందున కూర్చుండిన దివ్య సుతుడా, మేము చేసేది విన్నపములను ఆదరంబున ఆలకింపుము. ఆదరంబున మహిమ కలుగు అవనియందుకి సర్వవేళల శాంతి అగుట, సర్వవేళల శాంతి అగుట. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపచూపము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇస్రాయేలీలదే పైచేయిగా ఉండెను. నిర్గమకాండము 17:8-13 రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇస్రాయేలీలతో యుద్ధం చేసిరి. అంతట మోషే యెహోషువాతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయబొమ్ము. నేను దైవదండమును చేతబట్టి కొండ కొమ్మున నిలిచేదను అని చెప్పెను. యెహోషువా మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే అహరోను హూరు కొండ మీదకి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీలదే పైచేయిగా నుండెను. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కెను. అంతటా అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దానిమీద కూర్చుండెను. అహరోను హూరు చెరియొక వైపున నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువా అమాలేకు బలగమును తన కత్తివాదరకు బలి చేసెను. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన.
అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నేను కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును. అతడు నిన్ను కాలుజారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు నిద్రపోడు. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. అతడు నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు పూర్ణముగా సంశుద్ధుడగుటకును అది తోడ్పడును. పునీత చిన్నప్పగారు తిమోతికి వ్రాసిన 2:14-17 4:1-2 పునీత చిన్నప్పగారు తిమోతికి వ్రాసిన 2:14-17 4:1-2 నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించునవియు అగు సత్యములయందే సాగిపొమ్ము. నీ గురువులెవరో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తుయేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమనా? పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను దేవుని సమక్షమునను నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును అనుకూలము కాని సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో
ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సాహించుచుండుము. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలుక గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ. లుకా సువార్త అధ్యాయము 18 వచనాలు 1-8 వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండాటకు యేసు వారికి ఒక ఉపమానాన్ని ఇట్లు చెప్పెను. ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనినా భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయమును చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవించను, అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయమును చేకూర్చెదను అని తలంచాను. అంతటా యేసు ఇట్లనెను, అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిరి కదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసమును చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు మన ధ్యానాంశము కనపడని పాత్రధారి. ఎవరు కనపడని పాత్రధారి? దేవుడు. కానీ చాలాసార్లు మనం వింటూ ఉంటాం, దేవుడు ఉన్నాడా, ఉంటే న్యాయం ఎక్కడా? ఈ వారమంతా కూడా, గత రోజులు కొన్ని రోజుల నుంచి కూడా దేవుని ఉనికిని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇదే సమయంలో లూకా సువార్తికుడు ప్రార్థనకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. లూకా శుభవార్తలో ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం చూసినట్లయితే
యేసు ప్రార్థన అలవాట్లను మనకి లూకా సువార్తికుడు వివరిస్తూ ఉన్నాడు. ఆయన బాప్తిస్మము తర్వాత లూకా సువార్త 3:21 మనం చదువుకుంటూ ఉన్నాము. బాప్తిస్మము తర్వాత ఆయన ప్రార్థించుచుండగా వాణి, దివ్యవాణి వినిపించింది అని. అలాగని మనం చూసినట్లయితే కుష్ఠరోగిని యేసు ప్రభు స్వస్థపరిచిన తరువాత కూడా ప్రార్థనకి ఉపక్రమిస్తాడు, అంటే కృతజ్ఞత దేవునికి చెల్లిస్తూ ప్రార్థిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం అనేక సార్లు, ముఖ్యంగా 12 శిష్యులను ఎంపిక చేసే ముందు దేవుడు, అంటే యేసు ప్రభు ప్రార్థనకి వెళతాడు. ప్రార్థించిన తర్వాతనే 12 శిష్యులను ఎంపిక చేస్తాడు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొనడానికి ఆయన ప్రార్థన చేసేవాడు. ఇక తాను ఎవరు అని శిష్యులు తెలుసుకోవాలి అని చెప్పే ముందు వారిని సెజరియా ఫిలిప్ ప్రాంతంలో అడగక ముందు కూడా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. మరి మనం చెప్పుకున్నట్లయితే పేతురు శోధనలో పడకుండా ఉండడానికి కూడా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఇక చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన విషయం, కానీ చివరిగా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు తండ్రి, సిలువపై ఉన్న యేసు ప్రభు తండ్రి, నా ఆత్మను నీ చేతులలో ఉంచుచున్నాను అని ప్రార్థన చేశాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనందరికీ అలవాటు అర్థమవుతూ ఉంది ఒక సత్యము, యేసు ప్రభువు ప్రార్థన అలవాటుగా చేసేవాడు. మరి నీకు ప్రార్థన అలవాటు ఉందా? నీకు ప్రార్థన సమయం ఉందా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడానికి ప్రార్థిస్తూ ఉన్నావా? ఎన్నోసార్లు దేవుడు నీకు మేలు చేస్తూ ఉన్నాడు, అది నీకు తెలుసు, దేవుడు చేస్తూ ఉన్నాడని. కానీ ప్రార్థన చేశావా? దేవుని కృతజ్ఞత తెలియచేస్తూ, దేవుని అడుగుతూ విన్నప ప్రార్థన చేశావా? అయితే ఈరోజు మనం మోషే మొదటి పట్టణంలో చదివాము, నిర్గమకాండము 17:8-13 మనం చదివాం. మోషే చేతులు పైకెత్తి ప్రార్థించగా ఇజ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందారు అని మనం విన్నాం. అంటే జీవితంలో విజయాన్ని సాధించాలంటే నీవు చేతులు పైకెత్తాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి. మరి మనందరికీ కూడా జీవితంలో విజయం సాధించాలన్న ఆలోచన ఉంటుంది, మరి ప్రార్థన చేసే అలవాటు ఉందా? దేవుడు విజయాన్ని ఇవ్వాలంటే నీవు ప్రార్థన చేయాలి. ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, మోషే చేతులు పైకెత్తినప్పుడు విజయాన్ని సాధించారు. అందుకే వారిద్దరు కూడా ఆయన చేతులు పైకెత్తి, ఒకసారి గుర్తుంచుకోండి ఎవరు చేతులు పైకెత్తారు సిలువ మీద మనం చూసినట్లయితే ఎవరు చేతులు పైకెత్తారు? యేసు ప్రభువు. అందుకే మన ప్రార్థనలో స్త్రీ సభ ఎప్పుడు కూడా తండ్రికి ప్రార్థిస్తూ ఏమని చెప్తూ ఉంది, మన నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము అని చెప్తూ ఉంది. యేసు ప్రభువు రెండు చేతులు చాచి మన కోసం ప్రార్థించాడు చనిపోయే వరకు కూడా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఈ ఉపమానం, యేసు ప్రభువు చెప్తూ ఉన్న ఉపమానం ఉద్దేశం కూడా అది. అందుకే మనం చదివాము, ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఈ ఉపమానాన్ని చెప్పాడు. అయితే ప్రార్థన చేస్తామండి, కానీ ఆ ప్రార్థనకి జవాబు ఉందా? మరి మా ప్రార్థనకి జవాబు రావడం లేదు, ఎందుకు? ఎందుకు దేవుడు ఇంకెప్పుడు మా ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు అని మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, మనం అడుగుతూ ఉంటాం. అయితే దాని ఉద్దేశ్యము ఏమిటంటే, అవును ప్రార్థన చేయాలి, కానీ నిరుత్సాహపడకుండా ఎలా ప్రార్థన చేయాలో చెప్తారా? ఈరోజు అదే ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఒకసారి న్యాయాధిపతిని పరిశీలించండి. న్యాయాధిపతిని పరిశీలించినట్లయితే మనం చూస్తూ ఉన్నాము, అతడు ఒక సెక్యులర్ మనిషి, అంటే లౌకిక వ్యక్తి, లోకంతో ముడిపడిన వ్యక్తి. దేవుడు అంటే భయం లేదంటే కేవలం లోకాన్ని నమ్మేదే వ్యక్తి. అతని ఫిలాసఫీ లౌకికం. దేవుని అంటే భయం లేదు, దేవుడంటే నమ్మకం కూడా లేదు.
రెండవది ఆయన గుణగణం చూసినట్లయితే లక్షణాన్ని స్వార్థ జీవి. ఎందుకని? మానవులంటే గౌరవం లేదు. ఈ రెండు ఆజ్ఞలు అనగా దేవుడు దేవుణ్ణి ప్రేమించడం, మానవుని గౌరవించడం అనేది, మానవుని ప్రేమించడం అనేది ఈ రెండు ప్రభు యొక్క ఆజ్ఞలు. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలకు కూడా, మూల ఆజ్ఞలకు ఈ వ్యక్తి బద్ధ వ్యతిరేకి. మరి దానికి భిన్నంగా మనం చూసినట్లయితే, ఈ వితంతువుని మనం పరిశీలించినట్లయితే, ఆమె అడిగేది కేవలం న్యాయం కోసం. అనవసరమైనది ఏది అడగడం లేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనందరం కూడా కోరుకునేది అదే, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి మనందరం కూడా ఒక బాధ్యత, ఒక అంతస్తు ఉన్న వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉంటాం. ఉదాహరణకి న్యాయాధిపతి న్యాయం చేయాలి, ముఖ్యంగా పేదల యెడ, మరి ముఖ్యంగా బలహీనుల యెడ న్యాయంగా వ్యవహరించాలని కోరుకుంటాం, తప్పులేదు. అదే ఈ వ్యక్తి కూడా చేస్తూ ఉంది, ఈ వితంతువు. అయితే వీరిద్దరి వ్యక్తిత్వాలతో పాటు యేసు ప్రభు మనకి కొన్ని సత్యాలని తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యాలు? 1, దేవుణ్ణి హస్తము ఈ అవినీతి ప్రపంచంలో కూడా పనిచేస్తుంది. దేవుని హస్తం ఈ అవినీతి ప్రపంచంలో కూడా పనిచేస్తుంది. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అందుకు యేసు, అంటే పిలాతుకు, సమాధానం ఇస్తూ ఉన్నాడు. పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేది కాదు. కాబట్టి అధికారము అనేది ప్రభు ఇచ్చేది. మరి న్యాయవాది ధర్మంగా, న్యాయబద్ధంగా న్యాయం చేయాలి, కానీ ఆ పని చేయడం లేదు. అయినప్పటికీ కూడా రోమీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఇదే సత్యాన్ని మరొకసారి చెబుతూ ఉన్నాడు పౌలు. ప్రతి వ్యక్తి పై అధికారులకు లోబడి ఉండవలను. ఎలాగైనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవులు యందు ఉంచబడిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన సత్యము ఏమిటంటే, ప్రతి అధికారము దేవుని నుండి వస్తూ ఉంది. ఎందుకంటే సర్వాధికారి దేవుడు. కాబట్టి ఈ న్యాయాధిపతి దేవుని యందు నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది దేవుని చేతే. అందుకే 1 పేతురు 2వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభువు నిమిత్తము మనం లోబడి ఉండాలి. ప్రభువు నిమిత్తం మనం లోబడి ఉండాలి. అందుకే మాకు, గురువులమైన మాకు చెప్తూ ఉంటారు, మనకి విధేయత అనేది చాలా ముఖ్యమని. కొన్నిసార్లు అనిపించవచ్చు అది నీకు సమంజసం కాకపోవచ్చు, సమంజసం అని అనిపించకపోవచ్చు, కానీ విధేయించాలి. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా విధేయించాను. ఉదాహరణకి ఒక విచారణలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు అక్కడ ఉంది, ఇంకా పని చేయాల్సిన చాలా ఉంది, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు, కానీ మరి మా బిషప్ గారు ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నారు. మారు మాట్లాడకుండా విధేయతతోటి అక్కడి నుంచి నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రియులారా, ప్రతి అధికారం కూడా దేవుని నుండి వచ్చేది, కాబట్టి మనం విధేయించాలి. అన్నిసార్లు ఒప్పులు జరగకపోయినా కూడా మంచి చేయడం మానివేయకూడదు. మంచి చేయడం మానివేయకూడదు, నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే నీతి కోసం బ్రతకాలి, నీతి కోసం పనిచేయాలి. అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి అని చెప్పి నమ్మి మనం పనిచేయాలి. మొన్న మధ్య కొద్ది రోజుల క్రితం ఏలూరు నుండి ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఇక్కడికి యాక్చువల్గా ఆయన డబ్బులు కట్టడానికి వచ్చాడు. అతనికి వచ్చే నెలకి వచ్చే 12,000 రూపాయల్లో 10%, అంటే 1200 రూపాయలు నెలకి చెల్లిస్తూ ఉన్నాడు. అది చెల్లించడానికి హైదరాబాద్ మీద పని మీద వచ్చి సెయింట్ మైకల్స్ ప్యారిష్ నుండి ఏలూరు. అతను టీవీ కొరకు ఆ 1200 ఇస్తూ అక్కడ ఉన్నాడు. నేను అతన్ని పలకరించాను. పలకరించినప్పుడు నాకు ఆ వ్యక్తి చెప్పిన మాట,
నేను 10 సంవత్సరాల నుంచి టీవీ కోసం, క్యాథలిక్ టీవీ కోసం ఎదురు చూశాను. 10 సంవత్సరాల నుంచి మా ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది, ఏదో ఒక టీవీకి క్రిస్టియన్ ఛానల్కి ఇవ్వచ్చు కదా నువ్వు డబ్బులు అని చెప్పేసి. కానీ నేను 10 సంవత్సరాల నుంచి ఎదురు చూశాను. దేవుడు చివరికి మరణ ఆలకించాడు. ఈరోజు చక్కని కార్యక్రమాలు దివ్యవాణి టీవీ ద్వారా వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం అని చెప్పి కంట నీరు పెట్టాడు. కాబట్టి ప్రార్థించడం మానకూడదు. 10 సంవత్సరాల నుంచి వ్యక్తి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రార్థించడం మానితే ఏమవుతుంది? మన నమ్మకం చచ్చిపోతుంది, మన విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకే ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని నమ్మని న్యాయాధిపతి కూడా న్యాయం చేశాడు ఈ వితంతువుకి. అందుకే నేను చెప్తున్నాను, ఆయన కనపడని పాత్రధారి, కనపడని పాత్రధారి దేవుడు. వితంతువు నమ్మకాన్ని బ్రతికించుకోవడం వల్ల వితంతువు న్యాయం పొందింది. మరి ప్రియమైన సోదరులారా, సోదరిలారా, ఇతరులు అన్యులు కూడా ద్వారా కూడా దేవుడు కార్యాలను జరిపిస్తాడు. ఇజ్రాయేలు చరిత్రలో కోకొల్లలు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణలు. అన్యుల ద్వారా కూడా, అన్య రాజుల ద్వారా కూడా దేవుడు న్యాయాన్ని, దేవుడు ధర్మాన్ని నెరవేర్చాడు మనం చూసినట్లయితే. కాబట్టి ఈరోజు దేవుడు మాత్రమే ఈ అవినీతి లోకంలో న్యాయం చేయగలడు. దేవుడు మాత్రమే ఈ అవినీతి లోకంలో న్యాయం చేయగలడు. ఈ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. అందుకే ఈ అనారోగ్య ప్రపంచంలో దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, ఈ అన్యాయ ప్రపంచంలో న్యాయాన్ని ఇవ్వగలుగుతాడు. అందుకే ప్రియులారా, నెల్సన్ మండేలా ఆఫ్రికా దేశం కోసం, నల్లజాతీయుల కోసం 30 సంవత్సరాలు కారాగారంలో మ్రగ్గాడు నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు న్యాయం చేస్తాడని మనం గమనించాలి. చివరికి దేవుడు న్యాయం చేశాడు. అంతేకాదు, బెర్లిన్ గోడ ఈరోజు బద్దలయ్యింది, శాంతికి నాంది పలికింది. కాబట్టి ఇలా ఎన్నో చూస్తూ ఉన్నాం చరిత్రలో, మనం మన జీవితంలో కూడా. అయితే దేవుడు మనం అనుకున్నట్లుగా చేయకపోవచ్చు, కానీ నీకు అనిపించవచ్చు దేవుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ విధవరాలు, దేవుడు ఈ వితంతు విషయంలో, న్యాయాధిపతి విషయంలో దేవుడు అసలు తలదూర్చలేదు. ఆమె పదే పదే అడగడం వల్ల విసుగు చెంది అతడు చేశాడు. కానీ అందుకే మనం గమనించాలి, దేవుడు కనపడని పాత్రధారి, సూత్రధారి కూడా. ఓపిక పట్టమంటున్నాడు, వేచి ఉండడం ఎవరికి ఇష్టం లేదండి? మీరు ఒకసారి ఒక అనుభవాన్ని గుర్తుంచుకోండి. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేచి ఉండడం అంటే చాలా కష్టం, చాలా అసహనానికి గురవుతాం. కాబట్టి సహనం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. నేను కూడా 13 సంవత్సరాలు వేచి చూశాను ఈ దివ్యవాణి టీవీ కోసం. 13 సంవత్సరాలు సహనంతోటి, దీనికి సహనం కావాలి, ఎంతో సహనం కావాలి, దేవుని యందు నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. అందుకే యాకోబు పత్రికలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, చాలా గొప్ప వాక్యం చెప్తూ ఉన్నాడు. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనినప్పుడు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా మీ విశ్వాసం అట్టి పరీక్షలను ఎదుర్కొనడం వలన మీకు సహనము చేకూరును. ఈరోజు నాకు సహనం నేర్పించాడు దేవుడు, మనకు సహనం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు మన జీవితంలో. ఎట్లనా కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్మల్ని తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. చివరిదాకా సహనం, అప్పుడు మీరు వినండి బ్లెస్సింగ్, ఏం బ్లెస్సింగ్ వస్తుందో, మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందుదురు. ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందుదురు. అవును ప్రియులారా, సహనాన్ని నేర్చుకున్నట్లయితే దేవుడు పరిపూర్ణత ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి జవాబు చెప్పే దేవుడు. ఎందుకని? దేవుడు మొట్టమొదటిగా మంచివాడు, మంచి తండ్రి, న్యాయవంతుడు, అన్యాయాధిపతి అన్యాయమైన న్యాయాధిపతిలా కాదు, న్యాయవంతుడు దేవుడు. అందుకే మనకు జవాబు చెప్తాడు. కీర్తన గ్రంథం 145వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం ఆయన న్యాయాన్ని గురించి. అట్లాగనే రెండవ కారణం ఏంటంటే, మొట్టమొదటి దేవుడు మంచివాడు, రెండవది తన ఎన్నిక ప్రజలు
తను ఎన్నిక చేసుకున్న ప్రజలు మొరపెట్టుకుంటే ఆయన ఆ మొరను ఆలకించాల్సిందే. ఎందుకని, తాను ఎన్నుకున్న బిడ్డలు తన బిడ్డలు, తన బిడ్డలు కాని వాడు న్యాయాధిపతే చేశాడు, తన బిడ్డలైన మనకి ఎన్నైనా చేస్తాడు. అందుకే ఆయన బిడ్డల సంబంధం మనకి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేసేవారికి ఇదివరకు కూడా నేర్చుకున్నాం, మనకు సంబంధం ఉండాలి. ప్రార్థన చేయకముందు మనకు సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉంటే తప్పనిసరిగా దేవుడు, ముక్కు ముఖం తెలియని వాళ్ళం కాదు మనం ప్రార్థన చేసేటప్పుడు. మనం ముక్కు ముఖం తెలియని వాళ్ళు, ఇక్కడ వితంతు ముక్కు ముఖం తెలియదు, అయినా కానీ సహాయం చేశాడు. కాబట్టి తన ఎన్నిక ప్రజలకు దేవుడు దేవుని మొరపెట్టుకుంటే, రేయం బవులు మొరపెట్టుకోమంటున్నాడు దేవుడు, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నట్లు ఆలస్యం చేయడు. మూడవది, ఆయన ఆలస్యం చేయడు. ఎందుకంటే ఆలస్యం అనిపించినప్పటికీ జరిగేటప్పుడు మాత్రం చకచక జరిగిపోతుంది. అలా జరిగిపోతుందంటే త్వరితంగా వస్తాడు దేవుడు. మనం, నాకు చాలా గుర్తుంది ఆ రోజు దివ్యవాణి టీవీ ఛానల్ మొదలైన రోజున 2 గంటల దాకా వర్షం కురుస్తూనే ఉంది. 2 గంటలకు వర్షం అయిపోయింది, కానీ జనం మొదట 500-600 మంది, తర్వాత 4000 మంది. చకచక రావడం జరిగింది, చకచక అయిపోయింది స్టేజీ నిర్మాణం. కాబట్టి ఆలస్యంగా వచ్చినా చకచక వస్తాడట దేవుడు. మనం చూసినట్లయితే ఆర్థిక సహాయం కూడా నాకు ఎన్నోసార్లు, నేను నా జీవితంలో ఎన్నోసార్లు చూశాను, కొంచెం ఆలస్యం అనిపిస్తూ ఉంది, దేవుని కోసం వేచి చూస్తే సడన్గా వస్తుంది, నిన్ను ఆశ్చర్యపరిచేటట్లుగా చేస్తాడు దేవుడు. ఆరోగ్యం కూడా అంతే. కాబట్టి ఈరోజు ఇది వింటూ, వాక్యం వింటున్న వాళ్ళందరూ గుర్తుంచుకోండి, ఆలస్యమైనా చకచక వస్తాడు, త్వరగా వస్తాడు దేవుడు. మరి అందుకే ప్రభు అంటున్నాడు, నేను వచ్చేటప్పటికి ఈ భూమి మీద విశ్వాసం ఉంటుందా? ప్రియమైన సోదరి సోదరులారా, ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించడమే ఎడతెగక ప్రార్థన చేయడం. ఇంకా దేవుని యందు కొన్నిసార్లు ఆలస్యం చేసినా దేవుని సమయంలో జరుగుతుంది. మనందరం నేర్చుకోవాలి దేవుని సమయం, దేవ్ గాడ్స్ టైమింగ్. అది అర్థం కాదు కొన్నిసార్లు, కానీ దానికోసం ఎదురు చూడాలి. అందుకే నీ ప్రార్థనా పట్టిక నుండి ఏది తొలగించొద్దు. ఒకవేళ దేవుడు చెప్తే తొలగించు, కానీ ఎందుకంటే ఆయన అంటున్నాడు లూకాసు వార్త 11వ వచనం 13వ వచనంలో, మంచి వస్తువులను మీకు ఇస్తాను, మీరు అడిగితే నేను పవిత్రాత్మనే మీకు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కనపడని పాత్రధారి సూత్రధారి దేవుడు, ఆయన ప్రార్థించుదాం, సహనంతో ప్రార్థించుదాం, ఎడతెగక ప్రార్థించుదాం. తప్పకుండా వస్తాడు, చకచక వస్తాడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి ఏలపితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళ్ళకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురువులను మీరు ఎన్నుకున్న ప్రతి మఠవాసిని దీవించండి ప్రభువా. వారి ద్వారా మాకు ఈ లోకంలో మీ వాక్యాన్ని బోధించి, మాకు సహనాన్ని బోధించి, సహనంతో మేము ఎల్లప్పుడూ మీకోసం వేచి ఉండే అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన తండ్రి, కరుణ కలిగిన ప్రభువా, నీవు మాకు మంచి తండ్రివి. ఇదిగో ఈ దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయి. ఎన్నో సంవత్సరాల నుండి వేచి చూస్తూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలందరినీ సంపదలతో సమృద్ధిగా దీవించండి. ఈరోజు మాకు మీరు సందేశం ఇచ్చారు, ఆలస్యమైనప్పటికీ చకచకా వస్తానని. అవును ప్రభువా, మా జీవితాలలో మీ రాక కోసం ఎదురు చూసే సహనాన్ని మాకు నేర్పండి.
అప్పుడు మేము సమృద్ధిగా మీ మేలును పొందగలుగుతామని యాకోబు పత్రికలో చెప్పినట్లుగా మేము కూడా సిద్ధపడే అనుగ్రహాన్ని దయచేయండి. మరి ఈరోజు ప్రత్యేకించి ప్రభువ, మీరు కనపడని పాత్రధారి సూత్రధారి మా జీవితాల్లో తండ్రి, ఈ అవినీతి ప్రపంచంలో, ఈ అవినీతి లోకంలో కూడా మీరు ప్రభువ తప్పకుండా మా ప్రార్థనల్ని ఆలకిస్తారు, మా ప్రార్థనలో మా మొరల్ని మీరు వింటారు. ఎందుకంటే మీరు మంచి తండ్రి, మేము మీ బిడ్డలం కాబట్టి. అలాంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఓ ప్రభువ మేము చేయు ప్రార్థనలు ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈరోజు మనం వాక్యంలో విన్నట్లుగా దేవుడు మన మంచి తండ్రి, అంతేకాదు అందరూ సంతోషంగా వినాలని కోరుకునే దేవుడు మన దేవుడు. మరి ముఖ్యంగా తన బిడ్డలు రేయింబవళ్ళు ప్రార్థించాలే కానీ తప్పకుండా ఆయన జవాబు చెప్పే దేవుడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, మనం ఎన్నుకోబడిన ప్రజలం, ఆయనకి మనకి సత్సంబంధం ఉంది. అందుకే ఆ ప్రభు తప్పకుండా ఆయన సమయంలో దయచేసే దేవుడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మరి ఈ దంపతులు, నిర్మల రవికుమార్ దంపతుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మరి అనేక మేలులు చేసే దేవుడు, మీరు అడిగిందే తడవుగా మంచి వస్తువులను ఇస్తానని చెప్పే దేవుడు, మరి వీరికి బిడ్డలను దయచేయమని, సంతాన భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభువుని మనస్సారా వేడుకుందాం. అంతేకాకుండా అనేక మంది ఇంకా ఎవరైనా సంతానం లేకుండా ఉన్నట్లయితే, ముఖ్యంగా దీర్ఘకాలికంగా సంతానం లేకుండా దానికోసం మొరపెట్టుకున్నట్లయితే ఆ ప్రభువుని అడుగుదాం ఈ సమయంలో. ప్రభువా, వారి మొరను ఆలకించునైనా, ఆలస్యంగానైనా నువ్వు త్వరగా వచ్చే దేవుడువు, తప్పకుండా వచ్చే దేవుడువు, న్యాయం చేసే దేవుడువు నువ్వు. ఆ బిడ్డల మొరను ఆలకించమని ఓ ప్రభువా మేం చేయు ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించుదాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనునో మీరునో అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, ఓ ప్రభువా, నీవు దయచేయి దానములను గౌరవప్రథముగా స్వీకరించుటకు మంచి హృదయాన్ని మాకు దయచేయి. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని పొందుదుముగాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్యురూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతనహేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటేవి. అతని ద్వారా నిరతము మీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహించుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములగునగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, నీవు మరణము వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును లచ్చి మీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోను, పునీత జోజిప్ప గారితోను, పునీత పౌస్తులతోను, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యచిములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం భుజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలాలను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించువాని సహాయముతో మేము శాశ్వతమైన వరాలకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.